ఇప్పుడు మీరు వార్తల్లో చూశారు, రవిప్రకాష్ గారు TV9 ఫౌండర్ చైర్మన్ మాట్లాడారు. ఇదే ఆఫీస్లో 2007 TV9 ఫౌండర్ చైర్మన్గా ఆయన వచ్చారు. నన్ను అమీర్పేట ఆఫీస్లో కలిశారు. అప్పటి నుంచి నాకు రవిప్రకాష్ గారు తెలుసు. రవిప్రకాష్ గారు అంటే TV9, TV9 అంటే రవిప్రకాష్ గారు, రజనీకాంత్ రన్ చేస్తుంటారు. ఈరోజు కొన్ని వార్తల్లో చూసినప్పుడు రవిప్రకాష్ని చైర్మన్ CEOగా తీసేశారని కోసం నేనే షాక్ అయ్యి అనేక మంది కాల్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఆయన కూడా మెసేజ్ పెట్టి షాక్ అయ్యాను. అబద్ధ వార్తలు ఈజీగా స్ప్రెడ్ అవ్వడం, అవి నమ్మద్దన్నారు. ఒకవేళ అన్యాయంగా అవినీతిగా రవిప్రకాష్ మీద ఎవరైనా దాడి చేస్తే ఏ విధంగా ABN మీద 2008 మందకృష్ణ మాది గారి అటాక్ చేసినప్పుడు నేను రాధాకృష్ణ గారి ఆఫీస్కి వెళ్ళి ఏ విధంగా సపోర్ట్ చేశానో, మనమందరం నీతికి నిలబడాలి. రవిప్రకాష్ గారిని బై ఫోర్స్ ఎవ్వరూ తీయకూడదు. ఎవరైనా తీస్తే కబడతా. నేనున్నా రవిప్రకాష్ గారితో ఉన్నా, TV9తో ఉన్నా, మనం అందరం కలిసి ఉండాలి. అన్యాయం అవ్వదు, జరగకూడదు. ఎందుకంటే ఆ పేరు నాకు తెలుసు. 1999 అమెరికాలో బిలియనర్స్ బంకర్ హంట్ వాళ్ళు సపోర్ట్ చేశారు. 6 నన్ను నా ఆర్గనైజేషన్లో నుంచి ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రైమ్ ప్రెసిడెంట్గా తీసేసి $400 మిలియన్ అంటే దాదాపు 2800 కోట్లు దోచుకొని నాకు 15 పట్టింది అండర్గ్రౌండ్లో ఉండి 7 మరలా నేను ఫౌండర్ ప్రెసిడెంట్ అయ్యాను. 6 మా జనరల్ బాడీ తీసేశారు. ఈ అన్యాయం నాకు అక్కడ జరిగింది, అందుకే ఆ పేరు నాకు తెలుసు. 20 క్రితం అదే విధంగా ఇక్కడ కూడా మా బ్రదర్ కేసులో నేను అరెస్ట్ అయ్యానని కొన్ని మీడియా ఛానల్స్ రూమర్స్ స్ప్రెడ్ చేశారు. నేను ఒంగోలు డిటైన్ చేయబడింది, అరెస్ట్ అయిన బ్రదర్ కేసుకు సంబంధమే లేదు. సో ఫాల్స్ కేసులు ఫాల్స్గా ఎవరైనా రిపోర్ట్ చేయకూడదు. అది చేసినప్పుడు చాలా బాధగా ఉంటుందని నాకు తెలుసు. కనుక రవిప్రకాష్ గారికి సపోర్ట్గా, TV9 సపోర్ట్గా, ఒకవేళ వాళ్ళ ఓనర్షిప్లో మధ్యన ఏమైనా గొడవలు ఉంటే ఐ డూ మై బెస్ట్ టు బ్రింగ్ పీస్. ప్రపంచంలో అనేక యుద్ధాలు ఆపి అనేక మందిని కలిపా. రవిప్రకాష్ గారికి, ఇతర షేర్ హోల్డర్కి, నేను ఇక్కడ అమీర్పేటలో ఉన్నాను, నా సపోర్ట్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. గాడ్ బ్లెస్ యూ.